తులారాశి వారు, ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, కాలభైరస్వామి జయంతి సందర్భంగా, ఆంగ్ల సంవత్సరం క్యాలెండరు చివరి మాసం అవ్వడం వలన ఎలాంటి దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే తులారాశి చూడడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా రి శ్రీ రు రే రో తా తి తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు. వీరికి విశేషంగా 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగము, రవి బుధులు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి కాలము. ప్రైవేట్ రంగ సెక్టార్లో ఉండబడే ప్రమోషన్స్, మీరు ఏదైతే అనుకుంటున్నారో పెట్టుబడులు, ఆకర్షణ కార్యక్రమాల్లో తులారాశి వారు ఎన్నడూ చూడనంత విజయాన్ని మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. తృతీయంలో శుక్రభగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రుల నుంచి, అండదమ్ముల నుంచి, అక్కా చెల్లెల నుంచి, బంధువుల నుంచి, మిత్రుల నుంచి గతంలో మీరు చేసిన మంచి సహాయ కార్యక్రమం వలన ఇప్పుడు అవుట్పుట్స్ రావడం, మంచి ఫ్రూట్స్ వలన ధనంతో, అదృష్టంతో, ఆనందంతో మీకు మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన పిల్లలు, చదువులు, అభివృద్ధి, కెరియరు, షేర్లు, అలాగనే విశేషమైనటువంటి స్థిరచర ఆస్తులు కొనుగోలు, క్రయ విక్రయాలు తులారాశి వారి సొంతం. 6వ స్థానంలో రాహు సంచార స్థితి వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య పొంచి ఉండడం, బంధువులని, మిత్రులని, సన్నిహితులని అప్పులు ఇచ్చారా తిరిగి ఇవ్వకపోగా పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనారోగ్యము, వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. అక్కడ అష్టమంలో గురువు తెలిస్తేనే చేయండి, తెలియలేదు మౌనంగా ఉండండి, లేకపోతే ధనం, సమయం, అనారోగ్యం కొని తెచ్చుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. రాజస్థాన్లో కుజ భగవానుడు ఉండడం వలన, నీచమవ్వడం వలన పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని ఒక కంట కనిపెడుతున్నారు. మీరు ఎక్కడ తప్పులు చేస్తారా అక్కడ మిమ్మల్ని విరికించాలని ఎదురు చూస్తున్నారు. కనుక అసత్య ప్రచారాలకు మీరు బలి కాకుండా ఉండే ప్రయత్నం చేయండి. వీలైనంతవరకు మౌనం, ధ్యానం అవసరము. కనుక రహస్య చర్చలకు, రహస్యమైనటువంటి మాటలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రతి విషయాన్ని మీకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఎలా దాన్ని ఆపాలి, ఎలా మీకు అనుకూలంగా మలుచుకోగలగాలనేది ఏకాగ్రతగా ఆలోచించగలిగితే మీ భవిష్యత్తు మీ చేతిలో ఉందని చెప్పి గమనించాలి. కనుక ఈ ఆదివారం అమావాస్య ఈ యొక్క సంవత్సరం చివరి రోజులు అవ్వడం వలన ఒక తెలుపు క్లాత్ను పరిచి అందులో బొబ్బర్లను పోచి కూష్మాండ దీపాన్ని పెట్టి పూజ చేసుకొని మీకు మీ ఇంటికి వ్యాపారస్తులను దిష్టి తీసి బ్రాహ్మణుడికి దానం చేయండి, కుదరలేదు చాకలే వాళ్ళకు దానం చేయండి, అంటే నవధాన్యాలను ఆవుకు పెట్టండి, మీకు యోగం, అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.